వర్ణనాతీతమైనటువంటి ఆత్మస్థితిని వర్ణించటానికి తడబడుతున్నాడు శిష్యుడు. ఎందుకనంటే ఒక రకమైనటువంటి తన్మయత్వంలో ఉండి ఎప్పుడూ ఊహించినటువంటి ఆ అనంతమైనటువంటి బ్రహ్మానందంలో ఉండి అతడు మాటలు తడబడుతూ ఉన్నాయి. అందుకనే ఛందస్సు కూడా తడబడినటువంటి శ్లోకాలతో ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. 492 శ్లోకం చూడండి. మాట్లాడేవాడికన్నా, కర్తు చేసేవాడికన్నా, భోక్తు అనుభవించేవాడికన్నా విభిన్న ఏవ అహం, వీళ్ళందరికంటే నేను వేరుగా ఉన్నాను. అంటే నేను చూచేవాడిని కాదు, వినేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు, అలాగే ఏమీ చేసేవాడిని కాదు, అనుభవించేవాడిని కాదు. ఇవి చేసేవాళ్ళందరికంటే నేను వేరుగా ఉన్నాను. ఎవరా? నేను ఆత్మ. ఆత్మ ఆ పరమాత్మ స్థితిలో కూర్చున్నటువంటి వాడు, ఆత్మనే నేను అని అనుకున్నటువంటి వాడు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో నాకు ఏ సంబంధం లేదని అనుకున్నటువంటి వాడు, అందుకని చూచేది, వినేది, చేసేది, అనుభవించేది ఏవి కూడా నేను కాదు అంటున్నాడు. ఇలా తాను కానిదేదో చెప్పి తాను అయినదేదో తర్వాత రెండవ పాదంలో చెబుతున్నారు. నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమ అసంగ ఉన్న బోధాత్మ అని. నిత్య నిత్యంగా నిరంతర అఖండంగా నిరంతరంగా సర్వత్రా వ్యాపించి నిష్క్రియ, ఏమైనటువంటి కర్మలు లేకుండా, ఏ రకమైనటువంటి క్రియలు లేకుండా, నిస్సీమ నిరవధికంగా, నిస్సీమ సీమ హద్దు, ఏమి హద్దు లేకుండా నిరవధికంగా, అసంగ దేంతోనూ సంఘభావం లేకుండా, పూర్ణ బోధాత్మ పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్నాను అంటున్నాడు. లేనిది చెప్పాడు, ఉన్నది చెప్పాడు. చూచేవాడిని కాదు, వినేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు, అనుభవించేవాడిని కాదు, చేసేవాడిని కాదు, వీళ్ళందరికంటే వేరుగా ఉన్నాను. అలాగే నేను నిత్యమైనటువంటి వాడిని, నిరంతరమైనటువంటి వాడిని, నిష్క్రియ ఏ రకమైనటువంటి కర్మలు లేనటువంటి వాడిని, ఏ హద్దులు పరిమితులు లేనటువంటి వాడిని, దేనితో సంబంధం లేనటువంటి వాడిని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడిని అని ఇక్కడ తన యొక్క లక్షణాలని ఎంతో మామూలుగా చెప్పకుండా దీన్ని ఎలా చెప్తున్నాడు అని అంటే తన్మయత్వంతో చెబుతున్నాడు. తన్మయత్వంలో ఉన్నప్పుడు ఈ రూల్స్ ఏ ఉండవు ఇక. అందుకనే ఈ శ్లోకానికి ఛందస్సు లేదు. ద్రష్టు శ్రోతు కర్తృ వక్తు భోక్తృ అహం విభిన్న ఏవ. చూచేవాడికన్నా, వినేవాడికన్నా, మాట్లాడేవాడికన్నా, చేసేవాడికన్నా, అనుభవించేవాడికన్నా వీళ్ళందరికన్నా నేను వేరుగా ఉన్నాను అంటున్నాడు. వీళ్ళందరికన్నా వేరుగా ఉన్నాను అని ఎందుకంటున్నాడంటే చూచేదేమో కన్ను, వినేదేమో చెవి, మాట్లాడేదేమో వాక్కు, చేసేదేమో దేహము, అనుభవించేదేమో మనస్సు. మరి ఆయన వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి వాడు. ఆయన కన్ను కాదు, కన్ను కన్నా వేరుగా ఉన్నాడు. ఆయన చెవి కాదు, చెవి కన్నా వేరుగా ఉన్నాడు. ఆయన వాక్కు కాదు, వాక్కు కన్నా వేరుగా ఉన్నాడు. ఆయన దేహం కాదు, దేహం కన్నా వేరుగా ఉన్నాడు. ఆయన మనస్సు కాదు, మనస్సు కన్నా వేరుగా ఉన్నాడు. వీటన్నిటికీ వేరుగా ఉన్నాడు కనుక ఈ కర్మలన్నీ చేసేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే నేను వేరు. కాబట్టి కన్ను చూస్తున్నట్టుగా, చెవి వింటున్నట్టుగా, వాక్కు మాట్లాడుతున్నట్టుగా, శరీరం చేస్తున్నట్టుగా, మనసు అనుభవిస్తున్నట్టుగా గ్రహించేది ఎవరు? ఎవరు తెలుసుకుంటున్నారు? నేను చేస్తున్నాను అనేది ఎవరు?
చేస్తున్నాను చూస్తున్నాను వింటున్నాను అనేదేమో జీవుడు. వీటన్నిటినీ కేవలం నేను తెలుసుకుంటున్నాను అని అనకపోయినా తెలుసుకునేది ఎవరంటే ఆత్మ. కాబట్టి ఆత్మగా ఉన్నటువంటి వాడికి ఈ ఇంద్రియాలతో కానీ ఇంద్రియ వృత్తులతో కానీ, వృత్తులు వ్యాపారాలు అంటే పనులు, ఆ ఇంద్రియాల యొక్క పనులతో కానీ సంబంధం లేదు. మనం ప్రతిరోజు కూడా అనేక సార్లు అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి మాటలు అంటూ ఉంటాం. ఇలా అంటున్నామంటే ఎవరు ఈ నేను? ఈ నేనే ఈ జీవుడు. ఈ నేను ఎవరంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని ఉన్నటువంటి ఆత్మస్వరూపమే జీవుడిగా ఉండి దానితో తాదాత్మ్యంతో ఉండి అవి చేస్తుంటే నేను చేస్తున్నాను అని అంటున్నాడు. దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటాడు. కంటితో తాదాత్మ్యం చెందినప్పుడు నేను చూస్తున్నాను అంటాడు. చెవితో తాదాత్మ్యం చెందినప్పుడు నేను వింటున్నాను అంటాడు. వాక్కుతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటాడు. కానీ ఈ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి, ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి, అంటే అవే నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి, వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం తాను తానుగా ఆత్మగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యంగా తాను గనక ఉన్నట్లయితే అప్పుడేమంటాడు? చూచేది నేను కాదు, వినేది నేను కాదు, మాట్లాడేది నేను కాదు, చేసేది నేను కాదు, అనుభవించేది నేను కాదు. ఇవన్నీ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఇవి చేస్తా ఉన్నాయి, కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే వాటికంటే నేను వేరుగా ఉన్నాను గనక. కాబట్టి నిజంగా ఆత్మనైనటువంటి నేను వీటన్నిటికంటే వేరుగా ఉన్నా, నేను వీటన్నిటికంటే వేరుగా ఉన్నాను గనక నేను చూచేవాడిని కాదు, వినేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు, ఏది కాదు. వీటన్నిటినీ నేను గమనించేవాడిని, వీటన్నిటినీ కేవల సాక్షిగా చూసేటువంటి వాడిని. కాబట్టి నేను అన్నీ చేసేటువంటి ఈ జీవభావం కన్నా వేరుగా ఉన్నటువంటి వాడిని. చేసేదంతా జీవుడు, అనుభవించేది జీవుడే, చేసేది జీవుడే, అనుభవించేది జీవుడే. కానీ నేను జీవుడు చేయటాన్ని అనుభవించటాన్ని కేవలంగా గమనించేటువంటి ఆత్మస్వరూపాన్ని. కాబట్టి నేను వీటన్నిటికీ వేరుగా ఆత్మగా కేవలంగా చైతన్య స్వరూపంగా ఉంటున్నాను. నేను చైతన్యాన్ని, కాబట్టి నాకు వీటితో ఏమి సంబంధం లేదు. ఇలా జీవభావాన్ని విడిచిపెట్టినటువంటి స్థితిని ఈ పాదంలో చెప్పి రెండవ పాదంలో ఆత్మగా ఉన్నటువంటి స్థితిని చెబుతూ ఉన్నాడు. ఆత్మగా ఉన్న స్థితి ఏమిటంటే నేను నిత్యం అన్నాడు. అంటే ఎల్లప్పుడూ ఉండేవాడిని, అంటే చావు పుట్టుక లేనటువంటి వాడిని, శాశ్వతంగా అలా ఉండేవాడిని. ఈ దేహం ఉన్నా నేను ఉంటాను, ఈ దేహం లేకపోయినా నేను ఉంటాను. జాగ్రత్త అవస్థలో చూడండి, దేహం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. జాగ్రత్త అవస్థలో దేహం ఉంది, మనస్సు ఉంది, అంటే ఇంద్రియాలతో సహా మనస్సు ఉంది, ఆత్మ ఉంది. స్వప్నావస్థలో దేహం లేదు, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. సుషుప్తిలో దేహము మనస్సు రెండూ లేవు, ఆత్మ ఉంది. అంటే ఆత్మ ఎప్పుడుంది? జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తిలో ఉంది. మరి శరీరం జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంది. మరి మనస్సు జాగ్రత్త స్వప్న రెండు అవస్థల్లోనూ ఉంది. కాబట్టి ఒకప్పుడుండి ఒకప్పుడు లేకుండా పోయే శరీరం మనస్సు అవి నిత్యం కాదు, శాశ్వతం కాదు. కానీ ఆత్మ శాశ్వతం, అన్ని కాలాల్లో త్రికాలాల్లో ఉండేటువంటి త్రికాల సత్యం ఆత్మ. అందువల్ల నేను ఎల్లప్పుడూ ఉండే నిత్యుడైనటువంటి వాడిని, శాశ్వతమైనటువంటి వాడిని. ఇక రెండవది నిష్క్రియ అన్నారు. నిష్క్రియ అంటే ఏమి చేసేవాడిని కాదు, దేహ పనులు చేస్తూ ఉంటుంది. దేహ పనులు చేస్తూ ఉంటే నేను చేస్తున్నానంటాడు జీవుడు. దేహ పనులు చేస్తుంటే నాకేమి సంబంధం లేదు, నేను చేయటం లేదంటాడు దేవుడు ఆత్మ. ఆత్మగా ఉంటే నేనేం చేయటం లేదంటావు, కానీ దేహం చేస్తానే ఉంది, అయినా నీకు సంబంధం లేదు. అదే జీవుడిగా ఉంటే దేహ
ఆ భావన ఉండబట్టి అలా అంటున్నాం. ఆ భావన లేదు కాబట్టి ఆత్మగా ఉంటే అందుకని నేను చేయటం లేదు అని అంటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మరి చేయకుండా ఎలా ఉన్నాను, కేవలంగా ఉన్నాను, నిర్లిప్తంగా ఉన్నాను, నిష్క్రియంగా ఉన్నాను, ఏమి పట్టకుండా ఉన్నాను, నేను కేవలం సాక్షిగా ఉన్నాను అంతే. ఇక నిరంతర అన్నారు అంటే ఇది కూడా నిరంతరం, ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ ఉండేది. నిస్సీమ సీమ హద్దు, హద్దులు లేనటువంటిది, అవధి లేనటువంటిది, నాకు అవధి లేదు. ఇదే జాగ్రత్తగా, ఇది కొత్త పదం మళ్ళీ, నిస్సీమ అవధి లేనటువంటిది. ఆత్మకి అవధి లేదు ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మం కనుక. మనకి తెలిసినటువంటి ఉదాహరణల్లో ఆకాశం కూడా సూక్ష్మమైంది, మన కంటికి కనపడదు ఆకాశం, అందుకని సూక్ష్మమైనటువంటిది. మరి దానికి ఏమైనా హద్దు ఉందా అని అంటే దానికి కూడా హద్దు లేదు, కానీ కొంతవరకు దానికి హద్దు ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, ఈ గోడ కట్టేటప్పటికి ఏమైందంటే ఆకాశం రెండు భాగాలు అయిపోయాయి, ఇటువైపున ఒకటి అటువైపున ఒకటి, అందువల్ల దానికి కొంచెం హద్దు ఉంది. కానీ ఆత్మకి హద్దు లేదు. ఎందుకని హద్దు లేదు? ఆత్మ అంతటా ఉంటుంది. ఇప్పుడు లోపల ఆత్మ ఉంది, వెలుపల ఆత్మ ఉంది, మరి లోపల వెలుపల అని ఎందుకన్నామంటే దేహాన్ని పట్టుకొని అన్నాం. నేను దేహం అని అనుకొని దేహం లోపల ఉంది, దేహం బయట ఉంది, మరి దేహము దేహం కూడా ఆత్మే. అందువల్ల ఆత్మకి లోపల వెలుపల లేదు, అవధి లేదు, అది అంతు లేకుండా ఉన్నటువంటిది. కాబట్టి అంతటా ఉన్నటువంటిది ఆత్మ, ఆత్మలోనే అన్నీ కల్పించబడ్డాయి, ఆత్మలోనే దేహాలన్నీ ఉన్నాయి, ఆత్మలోనే జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, చెట్లు చేమలు ఉన్నాయి, ఆత్మలోనే నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అన్నీ ఆత్మలోనే ఉన్నాయి. అంటే అది ఆత్మే, వాటి చుట్టూ ఉన్నది ఆత్మే, వాటి కింద ఆత్మే, పైన ఆత్మే, పక్కన ఆత్మే, అంతా. అంటే ఆత్మకి ఇలా గోడ కట్టి హద్దు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి అంతటా ఉన్నది కనుక అవధులు లేనటువంటిది. అంతేకాదు లోపల బయట అనేటువంటిది కూడా ఆత్మకి లేదు. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత ఈశావాస్య పురుషు చెప్పింది. ఎందుకని? తన అంతరస్య సర్వస్య లోపల అంతటా ఉంది, తదు సర్వస్యాస్య బాహ్యత బయట అంతా ఉంది. కానీ ఈ మాట కూడా మనం అర్థం చేసుకోవటం కోసం చెప్పింది, లోపల బయట అనేది కేవలం జీవభావం ఉన్నంతవరకు. ఈ దేహ భావన కనుక పోతే లోపల బయట అంటానికి లేదు, అంతా ఒక్కటే. ఇక అసంగ అన్నారు అంటే దేహాలన్నీ నాలో ఉన్నాయి కానీ నేను వాటికి అంటుకోకుండా ఉన్నాను. ఇప్పుడు నీళ్ళల్లో కనుక ఈ కుండలు కనుక పెడితే ఆ కుండల్ని నీరు అంటుకొని ఉంటుంది, లేదా నీటిని కుండలు అంటుకొని ఉంటాయి. కానీ ఆకాశంలో పెడితే అంటుకొని ఉన్నట్టుగా ఉంటుంది. మరి ఆత్మలో కనుక ఇవన్నీ కనుకుంటే అవి మాత్రం అంటుకోవు. ఎందుకని అంటుకోవు? ఇక్కడ ఎందుకని అంటుకుంటుంది, ఇక్కడ ఎందుకని అంటుకోవట్లేదు? ఇక్కడ నీరు భ్రమాత్మక వస్తువే, సత్య వస్తువు కాదు. కుండ కూడా భ్రమాత్మక వస్తువే, రెండు భ్రమాత్మక వస్తువులు కనుక అవి రెండు కూడా అంటుకున్నట్టుంటాయి. మరి ఆకాశము భ్రమాత్మక వస్తువే, కుండ భ్రమాత్మక వస్తువే, కాబట్టి ఇవి కూడా అంటుకున్నట్టే ఉంటాయి. మరి ఆత్మ, ఆత్మ సత్య వస్తువు, మరి జీవుళ్ళు ఈ దేహాలు ఇవన్నీనేమో భ్రమాత్మక వస్తువు. అందుకని నిత్య వస్తువులో భ్రమాత్మక వస్తువులు అంటుకోవడానికి వీల్లేదు, నిత్య వస్తువులో భ్రమాత్మక వస్తువులనే అంటుకోవడానికి వీల్లేదు, వాటికి వీటికి సంబంధం ఉండదు. రాత్రిని కల్లో కనిపించినటువంటి ఒక కొలమానంతో ఇక్కడ ఉన్నటువంటి బియ్యాన్నో పప్పులనో ఉప్పులనో కొలవటానికి వీలవుద్దా? రాత్రి నీకు ఒక కొలమానం దొరికింది, ఒక సోల, ఒక గిద్ద, ఏదో ఒకటి దొరికింది రాత్రి కల్లో, సరే జాగ్రత్తగా తెలుసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు ఏదో కొలత చేయాల్సి వచ్చింది, ఏదో పప్పు ఏదో వండుకోవటం కోసం కొలతాల్సి వచ్చింది. ఇంతకుముందు నీ ఇంట్లో గిద్ద లేదు, కానీ ఇప్పుడు రాత్రి కల్లో వచ్చింది కదా, జాగ్రత్త తీసి తలుపు తీసి దాచిపెట్టావు, అరమరలో దాచిపెట్టావు. ఇప్పుడు ఏమంటావంటే
మా అమ్మాయి రాత్రి నాకు గెద్ద దొరికింది కదా, అదిగో దాంట్లో దాచిపెట్టాను కళ్ళలో, అదిగో అధ్యక్షుడు వచ్చి దీంతో కొలువు అని అన్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? నవ్వుతారు. కాబట్టి కళలో కనిపించినటువంటి గిద్దతోటి ఇలలో ఉన్నటువంటి ఈ పప్పులనో బియ్యాన్నో దేన్నో కొలవటానికి ఎట్లా అయితే వీల్లేదో, అదే ప్రకారంగా సత్యవస్తువైనటువంటి ఆత్మ చైతన్యంలో భ్రమాత్మకమైనటువంటి వస్తువులు ఎన్ని కల్పించబడి ఉన్నప్పటికీ కూడా ఆ కల్పించబడి ఉన్నటువంటి వస్తువులకి ఈ సత్యవస్తువైనటువంటి ఆత్మకి ఏమాత్రం సంబంధం లేదు, ఏమాత్రం అంటుకోవు. మనకేమో భ్రమాత్మక వస్తువులు కనిపిస్తాయి, సత్యవస్తువు కనిపించదు. ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఏమో సత్యవస్తువు కనిపిస్తుంది, భ్రమాత్మక వస్తువు కనిపించదు. కాబట్టి వాటిని దీంతో అంటుకోవటం అనేది ఎలా సాధ్యమవుద్ది? కాబట్టి కుదరదు. అందుకనే అసంగ, నాకు సంఘభావం లేదు. అందుకనే మరి ఆత్మనైనటువంటి నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ వీటితో నేను అంటుకోకుండా ఉన్నా, వీటితో నాకేమీ సంబంధం లేకుండా ఉన్నా, ఎక్కడా కూడా వీటికి అంటుకోకుండానే ఉన్నా. అంటుకున్న ఏంటంటే ఈ దేహానికి మనసుకి అంటుకొని ఉంటుంది, మనసు బుద్ధి అంటుకొని ఉంటుంది, మనసు ఇంద్రియాలు అంటుకొని ఉంటాయి, అంతేగాని ఆత్మ మాత్రం అంటుకొని ఉంటుంది. ఆత్మ మాత్రం వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పరికరాలన్నింటిలో కూడా అన్నీ ఒకదానిపాటు ఒకదానిపాటు అన్నీ అంటుకునే ఉంటాయి, కానీ అందులోకి వచ్చేటువంటి కరెంట్ ఉండే అది మాత్రం దేని అంటుకో, కానీ దాని శక్తి వల్ల ఇవన్నీ కూడా వెలగటమో తిరగటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అసంగ, నేను ఏమాత్రం సంఘభావం లేనటువంటి వాడిని. ఇప్పుడు సినిమా తెర ఉంది, సినిమా తెర మనకి సత్య వస్తు, దాని మీద ఆడే బొమ్మలు అవి కల్పితం. ఎందుకని? దాని మీద బొమ్మ వచ్చి ఆడటల్లా, ఎక్కడో ఆ వెనక పక్క ఉన్నటువంటి ఆ కెమెరాలో నుంచి ఆ కాంతి వచ్చి దీని మీద పడతా ఉంది, దానికి అడ్డం కనుక నిలబడితే ఇది కూడా ఆగిపోద్ది. అంటే తెర మీద ఇవన్నీ కూడా కల్పిత వస్తువు, తెర సత్య వస్తు, ఇవన్నీ కల్పిత వస్తువులు. ఇది ఎందుకు చెప్తున్నామనంటే ఆత్మకి ఈ కల్పిత వస్తువులకి ఉదాహరణ మనం తెలుసుకోవాలి. సరే, ఆ సినిమా తెర మీద సినిమా జరుగుతుంది కదా, దాంట్లో ఇద్దరు కత్తులతోటి యుద్ధం చేశారు, ఒకళ్ళొకళ్ళు పొడుచుకున్నారు, ఇద్దరికి రక్తం కారుతూ ఉంది. సరే, సినిమా అయిపోయిన తర్వాత చూస్తే తెరకి ఏమైనా రక్తం అంటుకొని ఉంటుందా? కొద్దిగా ఉండదు. సరే, పెద్ద వరదలు వచ్చినాయి, ఆ వరదల్లో ఊళ్ళు ఊళ్ళు అన్నీ మునిగిపోయినాయి. సినిమా అయిపోయిన తర్వాత చూస్తే తెర ఏమన్నా కొద్దిగా తడిచి ఉంటుందా? ఏమి లేదు. అంటే ఏమిటనమాట, సత్య వస్తువుకి కల్పిత వస్తువుకి ఏమాత్రం కూడా అంటుకునేటువంటి పరిస్థితి లేదు. అసంగ, అక్కడ తెర ఎట్లాగా అసంగంగా ఉందో ఇక్కడ ఆత్మ చైతన్యం కూడా అట్లా అసంగం. కాబట్టి దేహంతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి ఏ రకమైనటువంటి సంఘభావం లేకపోతే, దేహం చేసేటువంటి కర్మలతోటి, ఇంద్రియాల యొక్క కర్మలతోటి, మనసు యొక్క ఆలోచనలతోటి, బుద్ధి యొక్క కోరికలతోటి కూడా ఏ సంబంధం లేకుండా ఉంటాడు ఆత్మ చైతన్యంలో. కాబట్టి ఆత్మానుభూతిలో కనుక ఉంటే ఫలాని కర్మ చేయాలని కానీ, ఫలానది వద్దని కానీ, ఫలానది సంపాదించాలని కానీ, ఫలానది వదిలించుకోవాలని కానీ, ఫలానా దాంతో సంబంధం పెట్టుకోవాలని కానీ, ఫలానా దాంతో సంబంధం వదులుకోవాలని కానీ, ఇలా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కేవలంగా ఉంటాడు ఆత్మ చైతన్యంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అతన్ని అసంగ, అసంగోహం, 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 నాకే సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు, ఇది ఆత్మనిష్ఠుడు. మనం కూడా అట్లా సంఘభావంలో ఆ ఉన్నంతకాలం ఉంటాం. ఎప్పుడైతే ఆత్మతో ఐక్యమయ్యామో, ఆత్మగా ఉన్నామో, దాంతో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్న సంఘభావం అటాచ్మెంట్ కాస్త పూర్తిగా తొలగిపోతుంది. ఇక పూర్ణబోధోహం, పూర్ణబోధాత్మ ఆత్మ అంటే నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుణ్ణి. ఈ పరిపూర్ణత ఎట్లా వచ్చింది? నేను ఎక్కడ ఉన్నాను? అంతటా ఉన్నాను కాబట్టి, అంతటా ఉన్నాను కాబట్టి అంతటా జరిగేదంతా తెలుసుకుంటాను. మరి మనము ఇక్కడ మాత్రం ఉన్నాం కాబట్టి
కాబట్టి ఇక్కడ జరిగేది తెలుస్తుంది, ఇంట్లో కనుకుంటే ఇంట్లో జరిగేది తెలుస్తుంది, వీధిలో కనుకుంటే వీధిలో జరిగేది తెలుస్తుంది, ఇంకో ఊరు కనకపోతే ఆ ఊళ్ళో జరిగేది తెలుస్తుంది. అంతేగాని మిగిలిన వాళ్ళకి తెలియవుగా. పరిమితం, మన యొక్క జ్ఞానం పరిమితం. కానీ పరమాత్మ అంతటా ఉండేవాడు కాదు. ఈ లోకంలో అంతటా ఉన్నాడు, అన్ని ఊళ్ళల్లో ఉన్నాడు, అన్ని ఇళ్లల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అన్ని గ్రహాల్లో ఉన్నాడు, అన్ని నక్షత్రాల్లో ఉన్నాడు. కాబట్టి అంతటా ఉన్నాడు కాబట్టి ఇక ఆయనకి తెలియనటువంటిది ఉండటానికి వీలు. అంతటా ఉన్నవాడు అంతటా చూస్తాడు, అంతటా తెలుసుకుంటాడు. అందుకని ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు. ఈ ప్రకారంగా శిష్యుడు ఆత్మానుభూతి పొందిన తర్వాత తన యొక్క స్థితిని ఈ ప్రకారంగా తన్మయం చెందుతూ వర్ణిస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏమని వర్ణిస్తున్నాడో తర్వాత శ్లోకం చెప్తుంది. 493 చూడండి. నాహమిదం నాహమదోపి అక్షరాలు తేడా వస్తాయి. 8 అక్షరాలు, 8 అక్షరాలు, 16 అక్షరాలు ఉండాలి, 11 అన్నా ఉండాలి. కానీ అట్లా ఉండవు. ఓ దాంట్లో పెంచు, ఓ దాంట్లో తక్కువ, ఎలా పడితే అలా వెళ్తాయి. ఎందుకని అంటే దీన్ని శంకరాచార్యుల వారు తాను చెప్పకుండానే చెప్పాలి. ఒక శిష్యుడు తన్మయత్వంలో ఆత్మానుభూతి పొందినటువంటి చిత్రుడు శిష్యుడు తన్మయత్వంలో మాట్లాడేటప్పుడు ఇంకా ఈ ఛందస్సుతో సంబంధం లేదు. అయ్యో ఈ అక్షరాలని తేడా ఉన్నాయా, ఈ స్టైల్ సరిగా ఉందా లేదా, ఏం లేవు అదిగో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే శిష్యుడు ఇక్కడ తన్మయత్వంలో ఉన్నాడు అని. నాహమిదం, ఇది నేను కాదు. అహం ఇదం నా, నేను ఇది కాదు. అహం అదహ నా, నేను అది కాదు. నేను ఇది కాదు, నేను అది కాదు. ఏమిటి ఇది అది? ఇది అంటే ఎప్పుడు దగ్గర ఉందని ఇది అంటాం, దూరంగా ఉందని అది అంటాం. ఇదిగో ఈ దేహేంద్రియాలన్నీ దగ్గర ఉన్నాయి, అందుకని ఇదే. ప్రపంచం దూరంగా ఉంది, అందుకని అది. అంటే నేను ఈ దేహేంద్రియమైన బుద్ధులు గాను, నేను ఆ జగత్తు గాను. ఇది ఇది కాదు అది కాదు అని అంటే నేను ఇది కాదు, నేను అది కాదు. అంటే ఆ జగత్తు నేను కాదు అని. సరే, ఉభయో అవభాసకం పరం శుద్ధం. ఉభయో అవభాసకం, ఈ రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి. ఏ రెండింటిని? ఈ దేహాన్ని, ఆ జగత్తుని, ఈ రెండింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి పరిశుద్ధం, పరం శుద్ధం, శుద్ధమైనటువంటి పరబ్రహ్మ. అయ్యా నేను ఈ జగత్, ఈ దేహ జగత్తు కాదు, ఈ స్థూల జగత్తు కాదు, అదిగో కనిపించేటువంటి ఆ బాహ్య జగత్తు నేను కాదు. దీన్ని దాన్ని రెండింటిని కూడా ప్రకాశింపజేసేటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మాన్ని. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఆత్మ చైతన్యం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. అంటే వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి కరెంట్ ఏందనంటే చైతన్యం. మరి ఇప్పుడు జగత్తు ఉందనుకోండి, ఈ జగత్తును కూడా మనం చూస్తున్నామనంటే ఈ జగత్తును కూడా ఆ చైతన్యం ప్రకాశింపజేయాలి. అదేమిటండి జగత్తు ఎందుకు ప్రకాశింపజేయటానికి? జగత్తు నువ్వు చూస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు కనుక ఒక వస్తువుని చూస్తున్నావంటే ఆ వస్తువు మీద ఒక చైతన్యం ఉండాలి, ఒక వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే నువ్వు వస్తువుని చూడలేవు. ఇప్పుడు చీకటి పడింది, బాగా చీకట్లోకి వచ్చేసావు. చీకట్లో ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఒక పుస్తకం ఉంది, లేకపోతే ఒక పెన్ ఉంది, ఏదో ఒకటి ఉంది. అది నీకు కనపడుద్దా? కనపడదు. పెన్ ఉందా లేదా? ఉంది. కన్ను ఉందా లేదా? ఉంది. కన్ను చూడగలిగే శక్తి ఉందా లేదా? ఉంది, చూడగలుగుద్ది. మరి కనపడుతుందా? కనపడుతుంది. ఎందుకని కనపడతలేదు? దాని మీద వెలుగు లేదు. ఇప్పుడు బ్యాటరీ లైట్ వేయండి మీ కంటి మీద, అయ్యక్కర్లా. అదిగో ఆ పుస్తకం మీద ఒక బ్యాటరీ లైట్ వేయండి. ఇప్పుడు చెప్తారా చెప్పరా? అది బుక్ అని చెప్పేస్తా. అంటే ఈ జగత్తు మీద కూడా ఆ చైతన్యం ఉండాలా, ఈ జగత్తును కూడా చైతన్యం వెలిగించాలా. కాబట్టి అంటున్నాడు దీన్ని దాన్ని రెండింటిని వెలిగించేవాడి. ఉభయోహాపి అవభాసకం, రెండింటినీ కూడా నేను వెలిగించేటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మాన్ని.
అహం బాహ్యాభ్యంతర శూన్యం, నేను బాహ్య అభ్యంతర శూన్యం, లోపల బయట అనేటువంటిది నాకు లేనే లేదు. ఇందానే ఓ మాట చెప్పుకున్నాం, ఆ మాటలోనే ఇది కూడా వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ ఆ పదం కూడా ఇక్కడ చెప్తున్నారు, నేను బాహ్యాభ్యంతర శూన్యం, ఇంకా పూర్ణం అద్వితీయం బ్రహ్మ ఏవ అహం. నేను పరిపూర్ణమైనటువంటి అద్వితీయమైనటువంటి అంటే రెండవదేది లేనటువంటి ఆ పరబ్రహ్మాన్ని, పరిపూర్ణమైనటువంటి అద్వయమైనటువంటి బ్రహ్మాన్ని, పరమాత్మను నేను అంటున్నాను. ఇందులో నాహం ఇదం నాహం అదహ, నేను ఇది కాదు నేను అది కాదు. ఇది అంటే దగ్గరగా ఉంది, అది అంటే దూరంగా ఉంది. కాబట్టి దగ్గరగా ఉన్నదేమో దేహేంద్రియ మనోబుద్ధులు, మరి దూరంగా ఉన్నదేమో ఈ జగత్తు. ఇప్పటివరకు కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనేటువంటి తప్పుడు భావనలో ఉన్న జీవభావనలు, ఎన్ని జన్మల నుంచో నాకు అలవాటు, ఎన్నో జన్మల నుంచి నేను అజ్ఞానంలో ఉన్నా, నేను ఆత్మననేటువంటి తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నా, నేను జీవుడిని అనేటువంటి అజ్ఞానంలో ఉన్నా. అందుకని దేహ మనోబుద్ధులే నేను అనేటువంటి అజ్ఞానంలో ఉన్నా. ఆ అజ్ఞానంలోనే పుట్టి, అజ్ఞానంలోనే పెరిగి, అజ్ఞానంలోనే చచ్చి, మళ్ళీ జన్మెత్తి, మళ్ళీ అజ్ఞానంలో పుట్టి, మళ్ళీ అజ్ఞానంలో పెరిగి, మళ్ళీ అజ్ఞానంలో, ఈ రకంగా అజ్ఞానంలో జన్మలు కోటాటు కోట్లు జన్మలు ఎత్తారు. సరే, ఈ జన్మలో పూర్వజన్మ సుకృతం కారణంగా గురువులు లభించటం వల్ల, ఈ జ్ఞానాన్ని పొందాలని అనుకోవటం వల్ల, ఈ జ్ఞానాన్ని పొంది సాధనలు చేసి నేను ఆత్మను, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని, పరబ్రహ్మాన్ని అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇంతవరకు తప్పుడు భావంలోనే ఉన్నా ఇదే నేను అని, ఇప్పుడు నాకు తెలిసింది ఇది నేను కాదు. అదేవిధంగా ఇప్పటివరకు అదే నేను అని అనుకున్నా, అంటే జగత్తు కూడా నేనే అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది ఆ జగత్తు కూడా నేను కాదు. అంటే ఈ జగత్తు కానీ ఈ దేహేంద్రియాలు కానీ ఇవేవి కూడా నేను కాదు. మరైతే నువ్వెవరివి? ఉభయోహపి అవభాసకం పరం శుద్ధం, రెండింటిని కూడా ప్రకాశింపజేసేటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మాన్ని. ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది, అలాగే ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నది నేనే, చైతన్యమైనటువంటి నేనే ఈ రెండింటిని కూడా ప్రకాశింపజేస్తున్నా. ఈ రెండింటిని అంటే వాటి వృత్తుల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాను. కన్ను చుట్టాన్ని, చెవి వినటాన్ని, ముక్కు వాసన చుట్టాన్ని, నాలుక రుచుట్టాన్ని, వీటన్నిటిని కూడా నేను ప్రకాశింపజేయబట్టే అవి చూస్తూ ఉన్నాయి. నేను ప్రకాశింపజేయబట్టే ఈ జగత్ అనేటువంటిది నిలిచింది, ఈ జగత్తుని నువ్వు చూస్తూ ఉన్నావు. నేను కనుక లేకపోయినట్లయితే, అంటే చైతన్యం కనుక లేకపోయినట్లయితే, ఒట్టి దేహేంద్రియ మనోబుద్ధి కనుకుంటే కత్తిలాగా ఉంటాయి, ఎందుకు పరికరం? అలాగనే జగత్తు, దాన్ని గుర్తించే వాళ్ళే ఉంటాయి. కాబట్టి ఈ దేహం జడమైపోతుంది నేను కనుక లేకపోయినట్లయితే, నేను కనుక ఉంటే ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది పనిచేస్తూ ఉంటుంది కానీ అది నేను మాత్రం కాదు. ఇప్పుడు కరెంటు ఉందనుకోండి, ఆ కరెంటు వీటిని వెలిగించింది కానీ అవి కరెంటు కాదు, అవి కరెంటు వస్తువులు, కరెంటు చేత వెలిగింపబడే వస్తువులు. మరి ఇవో ఆత్మ చేత ప్రకాశింపబడేటువంటి వస్తువులు, ఈ దేహేంద్రియ మనోబుద్ధి ఆత్మ వల్ల ప్రకాశింపబడేటువంటి వస్తువులు. కాబట్టి ఈ జడమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ వెనక చైతన్యం, అందుకే పనిచేస్తాయి. చైతన్యం అందకపోతే అన్నీ ఎక్కడి ఎక్కడే ఆగిపోతా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధికి ఆధారంగా ఉన్నాను, ఆ ప్రపంచానికి ఆధారంగా ఉన్నాను, ఆధారంగా ఉండి ఆ రెండింటిని కూడా నేను ప్రకాశింపజేస్తూ ఉన్నాను. నా కారణంగానే ఈ జగత్తుని నువ్వు అనుభవిస్తున్నావు, ఈ కన్ను చూస్తూ ఉన్నది, ఈ దేహం అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి కేవలం నా కారణంగానే ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను పరమాత్మను, నాకు వీటితో సంబంధం లేదు, నేను ఇవి కాదు. రెండు బాహ్యాభ్యంతర శూన్యం అన్నారు. నిజంగా నేను చైతన్యాన్ని కదా, మరి బయట లోపల అనేటువంటి భావం ఏమిటి? నేను చైతన్యాన్ని, అంతటా ఉన్నటువంటి చైతన్యాన్ని, నేను బయట లోపల అనటానికి వీలు. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రం ఉంటే ఆ సముద్రం లోపలికి పోయిన తర్వాత మనం అక్కడ నిలబడి స్నానం చేస్తూ ఉంటే
ఇటుపక్క సముద్రం ఇటుపక్క సముద్రం అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మధ్యలో మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం కాబట్టి అటుపక్క సముద్రం ఇటుపక్క సముద్రం అంటే ఆలోచిస్తుంది. కానీ ఆత్మ విషయంలో మాత్రం అట్లా అంటానికి వీల్లేదు. ఆత్మ విషయంలో ఎందుకు అంటానికి వీల్లేదంటే, ఈ శరీరానికి లోపల ఉన్నది శరీరానికి బయట ఉన్నది అని ఆ సముద్రాన్ని నీటిని అన్నావు కానీ, కానీ ఆత్మను అంటానికి వీల్లేదు. ఎందుకని, ఆత్మ అటు ఉంది ఇటు ఉంది, అది ఉన్న చోట కూడా ఆత్మే ఉంది, అది కూడా ఆత్మే, కాబట్టి అంతా ఆత్మే. కనుక ఇక లోపల బయట నేనే ఉంది. ఏదైనా ఒక వస్తువుకి ఈ వస్తువు కంటే వేరుగా ఉన్నది కనుక అయితే అటువంటి ఇటువంటి ఉన్నదని అనొచ్చు. కానీ అది కూడా ఆత్మే అయితే ఆత్మ చేత ఆత్మను ఎట్లా ఖండిస్తాం? ఖండించడానికి వీల్లేదు. సముద్రంలో కూడా ఇట్లా గీత గీసి ఏమండి, ఇంతవరకేమో మా వైపు ఉంది, అంతవరకేమో నీ వైపు ఉంది, నువ్వు అనేటప్పటికే ఆ గీత ఎప్పుడో పోద్ది. నువ్వు అన్నదాకా అక్కడ ఉండదు. ఏది ఎంతవరకైనా మళ్ళీ అడిగారనుకో ఇంకా అది ఉండదు. కాబట్టి ఈ ఆత్మకి మాత్రం బాహ్యాభ్యంతరాలు అంటూ ఏమీ లేవు. ఇదంతా కూడా బాహ్యాభ్యంతరాలు లేనటువంటి ఒకే ఒక్కటి. అలాగే మనం కుండ తెచ్చి పెడితే కుండలో ఆకాశం ఉన్నది అని అంటాం, కుండకి వెలుపల కూడా ఆకాశం ఉన్నది అని అంటాం. మరి కుండ మాత్రం పెంపు, దాంట్లో ఆకాశం ఉంది. కుండ గట్టిగా తయారైంది కాబట్టి దాంట్లో ఆకాశం లేదు. ఆకాశం ఎప్పుడుంటుంది? ఖాళీ ఉంటే ఆకాశం ఉంటుంది. మరి కుండలో ఆకాశం ఎప్పుడుంటుంది? లోపలైతే ఉంటుంది, కానీ ఆ పెంకులో మాత్రం ఆకాశం ఉండదు. అందుకని ఆకాశాన్ని విడగొట్టింది కుండ, లోపల బయట అనొచ్చు. కానీ దేహము, ఈ దేహం కూడా కుండ అనుకోండి, ఈ కుండ కూడా ఆకాశమే. కాబట్టి లోపల చైతన్యం బయట చైతన్యం, ఇది కూడా చైతన్యం. అందుకని ఇక్కడ లోపల బయట అంటానికి వీల్లేదు. ఇక పూర్ణం అన్నారు అంటే ఆత్మ అఖండమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, అది పరిమితమైనటువంటిది కాదు. సాధారణంగా జీవభావంలో కనుకుంటే ఈ దేహం పరిమితం కనుక దేహంలో ఉన్నటువంటి నేను పరిమితం అనుకుంటాం. కానీ ఆత్మ పరిమితం కాదు, అది అపరిమితమైనటువంటిది. ఎందుకని అంటే దేహంలో మాత్రం కాదు, అది అంతటా ఉన్నది, ఈ దేహంతో సహా అంతటా ఉన్నటువంటిది. అందుకనే అఖండమైనటువంటిది, అది అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. విద్యా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా వస్తువులు కూడా అవి చైతన్యమే. అది ఊరికినీకి అట్లా కనపడతా ఉంది కానీ అది కూడా చైతన్యమే. చీకట్లో పాములాగా కనపడదు కానీ అది తాడే. అలాగనే విద్యా వస్తువులుగా నీకు అనిపిస్తున్నది అజ్ఞానంలో ఉంటే, కానీ నువ్వు జ్ఞానంలోకి వస్తే అక్కడ వస్తువు లేవు, అక్కడ ఉంది ఆత్మే. కాబట్టి అంతటా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితి. ఇంకేమన్నాడు, అహం అద్వితీయ బ్రహ్మం ఏవా అంటున్నారు. నేను అద్వితీయమైనటువంటి బ్రహ్మాన్ని అంటే రెండవదేది లేనటువంటి బ్రహ్మాన్ని అంటున్నారు. ఇంతవరకు చెప్పబడినటువంటి సర్వవ్యాపకమై అఖండమై బాహ్యాభ్యంతర శూన్యమై పూర్ణమై సర్వత్రా ప్రకాశింపబడుతూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మాన్ని నేనే. అహం బ్రహ్మ ఏవా, నేను బ్రహ్మాన్ని. అహం అద్వితీయ బ్రహ్మ ఏవా, నేను అద్వితీయమైనటువంటి బ్రహ్మాన్ని. అద్వితీయం అనంటే ద్వితీయము లేనటువంటిది, అంటే నాకంటే వేరుగా రెండవది ఏది లేదు అని. నాకంటే రెండుగా వేరుగా ఒక వస్తువు ఉండడానికి వీల్లేదు. నాకంటే వేరుగా ఒక వస్తువు ఉందనుకోండి, అప్పుడు నేను పరిమితం కావట్లా, పరిమితం అయితే నశించేవాడిని కావట్లా. మరి ఇంతకుముందు నశించినటువంటి వాడిని అని చెప్పుకున్నాం కదా, నేను నశించినటువంటి వాడిగా ఉండాలంటే నేను అపరిమితంగా ఉండాలి. నాకంటే వేరుగా రెండవది ఉండటానికి వీల్లేదు. రెండు వస్తువులు ఉన్నాయంటే రెండు నశించిపోతాయి. ఒక్కటే శాశ్వతంగా ఉండేటువంటిది ఒక్కటి, దానికంటే వేరుగా రెండవది ఉండటానికి వీల్లేదు. అందుకని నేను అఖండమైనటువంటి బ్రహ్మాన్ని, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్ని, అద్వితీయమైనటువంటి బ్రహ్మాన్ని, నాతో పోల్చటానికి మరొకటి ఏది లేదు. నేను అప్రమేయ వస్తువుని, అప్రమేయం సాటి లేనటువంటి వస్తువుని, అంటే నాతో పోల్చడానికి నాతో సమానమైంది లేదు, నాతో నాకంటే హీనమైంది లేదు, నాకంటే గొప్పదైంది లేదు, అసలు ఏదీ లేదు. ఏదీ లేదనే మాట గట్టిగా చెప్పడం కోసమే నాకంటే గొప్పది లేదు, నాకంటే తక్కువది లేదు, నాతో సమానమైంది లేదు, అసలు ఎలాంటిది లేదు అని చెప్పాల్సి వచ్చింది.
అందుకని అద్వితీయ పరబ్రహ్మాన్ని నేను అని అంటున్నాడు. ఇంకా శిష్యుడు ఏమంటున్నాడో తర్వాత శ్లోకంలో మనం అడుగుతున్నాం.